శ్రీమాత్రే నమ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సర్వ కోరికలు సర్వ అభీష్టాలు ఈ రెండు కనుక తీరేటువంటి మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రాన్ని ఏ రకంగా సాధన చేయాలి ఏ రకంగా పట్టుకుంటే ఆ మంత్రాన్ని మనకున్నటువంటి ఇంకా కోరికలన్నీ తీరడం అనేటువంటి ఒక్కటే కాకుండా మరల కోరికలు జనించినంత ఫలము అంటే ఏ మంత్రాన్ని నిరంతర జపం చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ కోరికలు జనించడం ఆ కోరికలు జనించిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాటిని సిద్ధింప చేసుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ శ్రమ పడుతూ ఉండడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటి నుంచి బయటికి రావడానికి ముందు కోరికలు తీరడానికి ఇలాగనుక ఆలోచించినట్లయితే అద్భుతమైనటువంటి మంత్రం దీన్నే శ్లోకం అనవచ్చు లేదు నామం అనొచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు అదేమిటి అంటే కింద స్క్రోల్ అవుతుంది జాగ్రత్తగా చూసుకుని రాసుకోండి నమస్సర్వ నివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుష్వాసు కురుశ్వాసు శరణాగత వత్సల ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు ఎన్నాళ్ళు అంటే ఏదైనా ఒక కోరిక కోరుకున్న తర్వాత నిరంతరము ఆ కోరిక సిద్ధించేదాకా లేదు మనం అనుకున్నటువంటి పని అయ్యేదాకా లేదు మన మనసులో ఉన్నటువంటి ఒక వేదన తీరేదాకా మనం అనుకున్నటువంటి పనులు అయ్యేటంత వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చక ఉదయాన్నే ఏదైనా చూసుకోండి మనకి కోరిక తీరాలి ఒక అభీష్ట సిద్ధి జరగాలి అంటే ముహూర్తము ఎప్పుడు చదువుకోవాలి ఏ సమయంలో కుదురుతుంది ఎప్పుడు చదువుకుంటే మంచిది ఎప్పుడు చదువుకుంటే నిరాటంకంగా అయిపోతుంది చదువుకునేటువంటి శ్లోకానికి పరిపూర్ణంగా ఒక సిద్ధి లభిస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి తెల్లవారుఝావుని కన్నా కూడా ముందు పూర్వమే అంటే సూర్యోదయానికన్నా కూడా పూర్వమే లేచి స్నానాధికారులు పూర్తి చేసుకుని చక్కగా దీపారాధన తులసమ్మ దగ్గర కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతా మండపంలో కానీ చక్కగా దీపారాధన మీ ఓపాన శక్తిని బట్టి అవనేతి దీపారాధన పెట్టగలం అనుకుంటే అవనేతి దీపారాధన పెట్టండి లేదు నువ్వుల నూనెతో పెట్టగలం రోజు నువ్వుల నుంతో పెట్టుకోవచ్చు ఇంట్లో ఏమీ దోషం లేదండి అలా మనకు ఉన్నటువంటి ఓపాన శక్తిలో ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ దీపారాధన ఎదురుకుండా కూర్చుని గనుక దీపాన్ని తదేకంగా చూస్తూ ఇటువంటి శ్లోకాలని కనుక పారాయణ చేస్తే ఎంతసేపు పడుతుంది మహాయితే నమస్సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం పురుష్వాసు శరణాగత వత్సల ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయాలంటే కరెక్ట్గా ఏడు నిమిషాలు పడుతుంది ఏడు నుంచి ఇంకా మనం జాగ్రత్తగా చదువుతూ ఇంకా కొద్దిగా హడావుడిగా అంటే పరిగెత్తి మనకు ఉన్నటువంటి సమయంలో కనుక చదివితే ఐదారు నిమిషాలు పూర్తి చేసుకోవచ్చు హాయిగా ప్రశాంతంగా చేసుకున్నాం పది నిమిషాల్లో అయిపోతుంది పది నిమిషాల కన్నా కూడా ఎక్కువ సమయం పట్టనటువంటి శ్లోకం కనుక ఈ శ్లోకాన్ని నూటెనిమిది సార్లు నిరంతరము కోరిక సిద్ధించడానికి కోరిక మళ్ళీ పుట్టకుండా ఉండడానికి అంటే అన్నీ ఉన్నవాడికి ఇంకా మళ్ళీ కోరికే ఉంటుంది అంటే ఈ శ్లోకాన్ని కనుక నిరంతర పారాయణ ఎవరైతే నూట ఎనిమిది సార్లు చేస్తారో అటువంటి వారికి కోరిక కోరడానికి కూడా ఇంకేం ఉండనంత అదృష్టం అమ్మవారు కలిగిస్తుందట కనుక ఈ శ్లోకాన్ని నిరంతర పారాయణ చేయండి నైవేద్యం వెంటనే అడుగుతారు నైవేద్యం ఏం పెట్టాలండి అని మీరు తినేటువంటి పండు ఫలమో కరటు పండు లేకపోతే కాసిన పాలు మనం ఆల్రెడీ అందులోంచి తీసుకుని కాఫీలు టీలు కాచుకున్న పాలు కాకుండా చక్కగా కాచి కాచంగానే కానీ చక్కగా గ్లాస్లో పోసుకుని వీలైనంత వరకు గోరువెచ్చగా మన పారాయణ అయ్యేటప్పటికి కాస్త చల్ల గోరువెచ్చగా తయారవుతాయి చక్కగా ఆ గోరువెచ్చగా ఉన్నటువంటి పాలల్లో చక్కగా తేనె కానీ పంచదార కానీ అవి వేసి చక్కగా అమ్మవారి ముందు పెట్టి ఆ పాలను నైవేద్యం పెట్టి తర్వాత మీరు తాగచ్చు లేదు కాఫీ లాంటివి మళ్ళీ కలుపుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు పండు ఉంటే పండు ఫలం ఉంటే ఫలము లేకపోతే అంటే పండుకే ఫలముకి మళ్ళీ తేడా తయారయ్యేమంటారు పండు రెండుగా పెట్టాలి ఫలము ఒకటిగా పెట్టచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే గుత్తిగా ఉన్నటువంటివి అరటిపండు అనేటువంటి దాన్ని రెండు పెట్టాలి అలాగే జామకాయగా లేదా బత్తాయిగా ఉన్నటువంటి వాటి అన్నింటిని కూడా లేదు యాపిల్లాగా ఉన్నటువంటి వాటిని రెండు రెండు ఫలాలుగా పెట్టాలి వీరంతవరకు గుర్తు పెట్టుకోండి నల్ల గింజ ఉన్నటువంటి పళ్ళని పెట్టకుండా ఉంటే మంచిది గింజ ఉన్నటువంటి పళ్ళు వేటైనా సరే పెట్టడం ఉత్తమోత్తమైనటువంటి విషయం ఇటువంటి నివేదనలు స్వీకరించినటువంటి ఆ తల్లి ఏ శ్లోకాన్నైతే నిరంతరం జీవుడు సాధకుడు అనేటువంటి వాడు చేస్తున్నాడో అటువంటి వాడికి సర్వ కోరికలను తీరుస్తూనే మరల కోరికలు జనించకుండా ఉండగలిగేటంత అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది అంత సకలాభివృద్ధి సకల అభీష్ట సిద్ధి కూడా ఈ శ్లోకం వల్ల కలుగుతుంది కనుక ప్రయత్నించండి చక్కగా మళ్ళీ నాకు ఈ కోరిక అయ్యో నాది ఈ నిష్ ఏమి తీరకుండా ఇలా అయిపోయాను నేను నాకు నా జీవితం ఇలా అయిపోయింది అనేటువంటి బాధ లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఒక సక్సెస్ అనేటువంటి దానికి మారుపేరుగా నిలవడానికి ఈ మంత్రం మహా ఉపయోగపడుతుంది కనుక ప్రయత్నం చేయండి అమ్మవారి పాదాలకి సర్వస్వ శరణాగతి వేయండి చక్క శ్లోకాన్ని పట్టుకోండి మీరు అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధిని దాంతోపాటు విజయాన్ని కూడా పొందండి అలాగే ఈ నవసర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుశ్వాసు శరణాగత వత్సల అనేటువంటి శ్లోకంతో పాటుగా మరో శ్లోకం ఏదైనా ఉందా ఇంకా ఈజీదేమన్నా ఉందా చాలా తొందరగా అందరూ పట్టుకోగలిగినటువంటి శ్లోకం ఏమన్నా ఉందా చూడండి శ్రీరామ రామ జై రామ దీనికి నూటెనిమిది సార్లు అని చెప్పడానికి అవకాశం లేదు ఈ మంత్రాన్ని ఇది శ్లోకము కాదు జపము అంటే మంత్ర జపము అని చెప్పాలి దీన్ని ఎలా చేసుకోవాలి అంటే దాదాపుగా ఒక గంట సమయాన్ని కనుక వెచ్చించి కోరిక సిద్ధించాల్సినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అభిష్ట సిద్ధుల్ని నెరవేర్చుకోవాలనేటువంటి వాళ్ళు నిత్యము కూడా ఒక గంట సేపు కూర్చొని ఆ గంట సేపట్లో ఎన్నిసార్లు అవుతుంది అంటే దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై మాలలు దాకా అవుతుంది అంటే నూట ఎనిమిది సార్లు ఇంటూ ముప్పై మాలలు ఒక తులసి మాల పెట్టుకుని కనుక జపం చేసుకున్నట్లయితే చక్కగా అంత సమయం మనకి ఒక గంట సమయం గనుక కేటాయించినట్లయితే అద్భుతంగా మనకి ముప్పై ఐదు మాలలు మనకి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రయత్నించండి ఏదైనా సరే చేసుకున్న వారికి చేసుకున్నంత అనేటువంటిది మన పెద్దవాళ్ళు పూర్వీకులు అనేటువంటి మాట కనుక ఏదో సగం మనం కష్టపడితే కానీ ఏది సిద్ధించదు మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని అందరూ అంటూ ఉంటారు మంత్రాలకి చింతకాయలు రాలకపోవడము రాలడము అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టినా కూడా మంత్రాలు కనుక ఎలా చదవాలో ఇందాక నేను చెప్పినట్లుగా ఉదయం సూర్యోదయం కన్నా కూడా పూర్వం మీద నిద్రలేవడం స్నానాధికారులు పూర్తి చేసుకోవడం భగవంతుని ముందు లేదా తులసమ్మ ముందు మనకి ఎలా వీలుగా ఉంటే అలా అక్కడ చక్క దీపారాధన చేసుకోవడం దీపారాధన చేసుకున్న తర్వాత దీపాన్ని తదేక శ్రద్ధతో ధ్యానంతో గమనిస్తూ చూస్తూ శ్లోక పారాయణ కనుక చేసినట్లయితే మంత్ర సాధన కనుక చేసినట్లయితే మనం చేసేటువంటి మానవ ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ మానవ ప్రయత్నానికి దైవ అనేటువంటిది సంపూర్ణంగా సహకరిస్తుంది సహకరించి ఏం చేస్తుంది అంటే మనకి యోగ్యత అంటే మనం దేన్నైతే కోరుకుంటున్నామో అయితే కష్టపడుతున్నామో ఆ కష్టపడేటువంటి దాన్ని ఫలింప చేసుకోవడానికి కావాల్సినటువంటి యోగ్యత పాత్రత ఈ రెండు కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల సంపూర్ణంగా మనం మనకు లభిస్తాయి ఏదైనా మనకి తినాలనేటువంటి యోగ్యత లేకపోతే తినే వస్తువు ఎదురుకుండా ఉన్నా సరే మన ప్లేట్లోకి రాదు మన నోట్లోకి వెళ్ళదు ఇది పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు కనుక మన ప్లేట్లోకి రావడానికి దాన్ని మన నోట్లో పెట్టుకుని ఆస్వాదించడానికి పైగా అంత ఆస్వాదిద్దామని నోట్లో పెట్టుకున్నాక ఒకవేళ మనకి ఆ పాత్రత లేదనుకోండి అందులో వెంట్రుక కానీ రాయి కానీ వస్తుంది వెంటనే తీసి పక్కన పడేస్తాం ఇంకా మళ్ళీ ఆ వస్తువుని తినడానికి మనస్కరించదు మనం అలా ఈ యోగ్యత పాత్ర అనేవి ఏం చేస్తాయి అంటే మన మానవ ప్రయత్నానికి దైవ బలాన్ని జోడిస్తాయి జోడించి ఈ దే ఈ జీవుడు అనేటువంటి వాడు దేనికోసమైతే పరితపిస్తున్నాడో దేన్ని పొందాలని అభిలషిస్తున్నాడో అవన్నింటినీ కూడా వాడికి చాలా ఈజీగా అనుభవించేటువంటి యోగ్యతతోనూ పాత్రతోనూ వాడికి చక్కగా సమకూరుతాయి ఆ సమకూరేటువంటి సిద్ధాంతాన్ని మనం ఋషులు మహర్షులు కూడా ఎంతో ఆలోచించి ఇటువంటి అద్భుతమైనటువంటి వేదాంతర్గతమైనటువంటి రాసి ఏదైతే మన అభిష్టాలను చేసుకోవడానికి కావాల్సినటువంటి స్వరాలతో అక్షరాలతో కూడుకుని ఉంటుందో వాటన్నింటినీ చోటుకి చేసి వాటిని శ్లోక రూపంలోనూ రూపంలోనూ తీసుకొచ్చి వాటిలో అనంతమైనటువంటి శక్తిని పెట్టి ఆ శక్తి ఎవరైతే పట్టుకుంటారో ఆ మంతాన్ని ఎవరైతే నిరంతరం జపం చేస్తూ ఉంటారో ఆ శ్లోకాన్ని ఎవరైతే వదలకుండా ఉంటారో అటువంటి వారికి జీవితంలో ఇది లోటు ఇది లేదు ఇది కావాలి అనేటువంటి యాచన లేకుండా జీవితం సమృద్ధిగా జరిగేటువంటి అవకాశాన్ని ఇచ్చేశారు మనం ఏం చేస్తున్నామంటే ఆ వేదం ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి పక్కన పెట్టేసి వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయి అయ్యో నాకు సక్సెస్ రావట్లేదు అని చెప్పేసి బాధపడ్డం లేకపోతే అధికంగా ఇటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం కావాల్సినటువంటి అతి పెద్ద పెద్ద ప్రయత్నాలు ఏదో హోమాలన్నీ ఫలానా బాబా చేసేటువంటి పూజలని లేకపోతే ఇంకో మఠంలో చేసేటువంటి ఇంకోటని ఇలాంటి వాటి మీద అధికమైనటువంటి డబ్బు వెచ్చిస్తున్నాం డబ్బు వెచ్చించడము లేకపోతే సమయాన్ని అనవసరమైనటువంటి ఆలోచనలతోనూ లేదు అసలు ఏమాత్రం పనికిరానటువంటి విషయాలతోనూ కాలయాపనం చేసే కన్నా మనకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనమే మన శరీరంతో మనకు కావాల్సిన దాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం చేసేటువంటి మానవ ప్రయత్నంతో పాటుగా దైవ బలాన్ని పొందడం కోసం ఇటువంటి మంత్ర సాధన శ్లోక సాధన చక్కగా ధ్యానంతో పాటు జపంతో పాటు కనుక నిత్యము చేసుకున్నట్లయితే అటువంటి అనుష్ఠాన బలం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానివల్ల అటువంటి వాడికి విజయం సిద్ధించడం దాంతోపాటు శత్రువు ఎక్కడా కూడా శత్రువులు అనేటువంటి వాళ్ళు లేకుండా శత్రు బలం అనేటువంటిది తగ్గిపోయింది ఎవరా శత్రువులు అంటే బయట మనల్ని ఏదో కింద పడేస్తే చేద్దాం మనల్ని పైకి రాకుండా చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తాత్కాలికంగా సమయానుసారం అలాంటి వాళ్ళకన్నా కూడా ముందు మనలో ఉండేటువంటి అహంకార మమకారాదులు వాత్సల్యాలు ఇలాంటివన్నీ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యం అని చెప్తారు ఇటువంటి శత్రువులు వీటి వల్ల మనం దేని నుంచి అయితే పైకి రాకుండా ఉన్న చోట ఉండి ఇంకా పంకిలంలోకి వెళ్ళిపోతూ ఉంటామో అటువంటి స్థితి నుంచి మనల్ని బయటికి తీసుకురావడం కోసం ఇటువంటి మంత్ర సాధనలన్నీ కూడా ఉపయోగపడతాయి ప్రయత్నించండి ఆనందాన్ని అనుభవించండి ముందు మనం అనుకుంది అనుకున్నట్లుగా అయ్యేటంత శక్తి ఒక నామంలో ఒక మంత్రంలో ఒక అక్షరంలో ఇంత విపరీతంగా ఉందా అనేటువంటి దాన్ని ముందు త్రిగణ శుద్ధిగా నమ్మండి నమ్మడం కోసం ఈ నామాలు నమ్మడం కోసం ఇలాంటి ఎపిసోడ్స్ నవసర్వ నివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుశ్వాసు శరణాగత వత్సల ఇది ఒక శ్లోకం దీంతో పాటుగా శ్రీరామ జై రామ జై జై రామ ఇటువంటి నామాన్ని ఒక గంట సేపు నిరంతరం అదే శ్లోకాన్ని కనుక పట్టుకున్నట్లయితే నూట ఎనిమిది సార్లు సూర్యోదయానికన్నా కూడా పూర్వమే నిద్ర లేచి చక్కగా అనుష్ఠానం కనుక చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి ఆనందం మీ పరం అవుతుంది ప్రయత్నించి అంతటి విజయాన్ని కూడా అందరూ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం